ఈ రోజు ఆఫీస్ లో పని ఎక్కువగా ఉండడం వల్ల రాహుల్ కి రాత్రి వరకు ఆఫీస్ లోనే ఉండాల్సి వచ్చింది. తన పని అయిపోగానే రాహుల్ ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. గేట్ బయటికి వెళ్ళగానే రాహుల్ ని ఆఫీస్ వాచ్మెన్ అంకుల్ కలిశాడు. నమస్తే సార్, ఈ రోజు ఎందుకు చాలా ఆలస్యమైనట్టుగా ఉంది బాబు? తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్పనా, ఈ రోజు అమావాస్య రాత్రి, ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దు. ఒంటరిగా వెళ్తే ప్రమాదం ఉంది. ప్రమాదమా? ఏం ప్రమాదం అంకుల్? ఆఫీస్ కి కొంచెం దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో భూతాలు తిరుగుతూ ఉంటాయి. ఈరోజు అమావాస్య రాత్రి, ఈరోజు రాత్రి భూతాలు కలుస్తూ ఉంటాయి. చూడండి అంకుల్, నేను భూతాలు దెయ్యాలని అసలు నమ్మనే నమ్మను. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. సరే బాబు, కానీ నువ్వు వెళ్లే ముందు ఈ ముసలాడు చెప్పే మాట ఒకటి వింటావా? బాబు, ఈ తావీజు మెళ్ళో వేసుకో, దుర్గామాత నీకు రక్షగా ఉంటుంది. ఆ వాచ్మెన్ అంకుల్ చూపించిన ప్రేమను చూసి రాహుల్ వద్దని లేకపోయాడు. ఆ తర్వాత ఆ తావీజ్ మెడలో వేసుకొని ఇంటికి వెళ్ళడం కోసం బైక్ మీద తను బయలుదేరాడు. ఆ విధంగా రాహుల్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా రాహుల్ దృష్టి దూరంగా రోడ్డు మీద ఉన్న ఎర్ర రంగు డ్రెస్ వేసుకున్న అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి తన చేతిని చూపించి రాహుల్ని ఆపి లిఫ్ట్ అడిగింది. తను చూసిన తర్వాత రాహుల్ ఆలోచనలో పడ్డాడు. ఇంత రాత్రిపూట ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? బహుశా తను ఎక్కాల్సిన బస్సు మిస్ అయినట్టుంది. నా పేరు శైలి, మీరు నాకు రాంపూర్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? తన్ను చూడగానే రాహుల్ కి వాచ్మెన్ అంకుల్ మాటలు గుర్తొచ్చాయి. ఈరోజు అమావాస్య రాత్రి, ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దు, ఒంటరిగా వెళ్తే ప్రమాదం ఉంది. లేదు లేదు, నేను భూతాలు దెయ్యాలని అస్సలు నమ్మను. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఒకవేళ మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారా ఏంటి? అయ్యో లేదు లేదు, నేను జస్ట్ ఏదో ఆలోచనలో పడ్డాను అంతే. అయితే నేను మీ బైక్ పైన కూర్చోవచ్చా? ఆ తప్పకుండా. రాహుల్ ఓకే చెప్పగానే శైలి బైక్ మీద ఎక్కి కూర్చుంది. అలా కూర్చున్న శైలిని బైక్ మీద ఎక్కించుకొని రాహుల్ అదే దారిలో రాంపూర్ గ్రామం వైపుకి బయలుదేరి వెళ్ళాడు. మీకు భయం వేస్తుందా? లేదు లేదు, నాకేం భయం వేయడం లేదు. అలా మాట్లాడుతూ రాహుల్ బైక్ మీద ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా తన దృష్టి దూరంగా ఉన్న ఒక అమ్మాయి మీద పడింది. తను కూడా రెడ్ కలర్ డ్రెస్సే వేసుకుంది. తను కూడా రాహుల్ ని లిఫ్ట్ అడుగుతూ నించుంది. కానీ తను చూసేసరికి రాహుల్ కి చాలా ఆశ్చర్యం వేసింది. కానీ రాహుల్ తిన్నగా బైక్ ని తీసుకెళ్లి ఆ అమ్మాయి దగ్గర ఆపాడు. అదంతా కూడా అమావాస్య రాత్రి కారణంగా ఆ అమ్మాయి ఫేసు రాహుల్ కి సరిగ్గా కనబడలేదు. కానీ రాహుల్ అనుకోకుండా ఆ అమ్మాయి ముఖం చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ఎర్ర డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఇంతకు ముందే చూశాడు. తన్ను చూడగానే ఒక్కసారిగా తులుక్కుపడినట్టయ్యాడు. ఈ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు తన బైక్ ఎక్కిన అమ్మాయే ఈ అమ్మాయి కూడా. రాహుల్ కి వెంటనే అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి కనబడలేదు. ఆ అమ్మాయి అక్కడ లేకపోయేసరికి రాహుల్ కి చాలా భయం వేసింది. అప్పుడు ఆ అమ్మాయి అంది, నా పేరు శైలి, మీరు నాకు రాంపూర్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్? శైలిని చూసేసరికి రెండోసారి వాచ్మెన్ అంకుల్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈరోజు అమావాస్య రాత్రి, ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దు, ఒంటరిగా వెళ్తే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను దయ్యం అనుకుంటున్నావా ఏంటి? అయితే నీ ఆలోచన సరైంది, నన్ను తొందరగా రాంపూర్ కి తీసుకువెళ్ళు, త్వరగా. ఆ అమావాస్య రాత్రిపూట రాహుల్ ఆ దెయ్యాన్ని బైక్ మీద ఎక్కించుకొని అదే రోడ్డును వెళ్తూ ఉన్నాడు. ఎంతో భయపడిపోయిన రాహుల్ తన నోటంట ఒక్క మాట కూడా రాలేదు. నడుపుతున్నాడే కాని తనకి ఏం జరగబోతుందో కూడా అస్సలు తెలియనే తెలీదు. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ తన బైక్ ని నడుపుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. సడన్ గా రాహుల్ కి ఇంకొకరు కనిపించారు, సేమ్ అదే రెడ్ డ్రెస్ వేసుకుని ఉన్న అమ్మాయి. తాను కూడా అలాగే లిఫ్ట్ అడుగుతూ నించుంది అక్కడ. ఆ అమ్మాయిని చూసిన వెంటనే రాహుల్ మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. అరే ఏమైంది, నా బైక్ మీద ఎవరూ లేరేంటి? ఎంతో భయపడ్డ రాహుల్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే రాహుల్ ఆలోచించాడు, ఈసారి ఏం జరిగినా కూడా
బైక్ ఆపకుండా ముందుకు వెళ్ళిపోవాలి అని. చాలా వేగంగా రాహుల్ బైక్ను నడుపుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. రాహుల్ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఎంతో వేగంతో బైక్తో ముందుకు వెళ్ళిపోయాడు. చూస్తూనే ఉండగా అమ్మాయిని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ నించున్న అమ్మాయి నవ్వుతూ రాహుల్కి కనిపించింది. రాహుల్ అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఉన్నట్టుండి రాహుల్కి మళ్లీ ఎదురుగా ఒక అమ్మాయి కనిపించింది. తను కూడా లిఫ్ట్ అడుగుతూ నించొని ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన రాహుల్కి మతిపోయినట్టనిపించింది. కానీ రాహుల్ తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా తన బైక్ని ఎంతో వేగంగా ముందుకు దూసుకుపోనిచ్చాడు. కాస్త ముందుకు వచ్చిన తర్వాత మళ్లీ రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. కానీ అలా చూసేసరికి అక్కడ దెయ్యం కనిపించలేదు. మళ్లీ రాహుల్ ముందుకు తిరిగి చూసేసరికి రోడ్డు మీద ఎదురుగా నిజరూపంలో ఆ దెయ్యం కనిపించింది. తన అసలు రూపంలో ఉంది. గట్టిగా అరుస్తూ కనిపించింది. ఆగు, ఆగు, నన్ను రాంపూర్కి తీసుకువెళ్ళు. నేను చెప్తున్నాను, ఆగు, నన్ను రాంపూర్కి తీసుకువెళ్ళు, లేదంటే నిన్ను చంపేస్తాను. రాహుల్ ఆ దెయ్యాన్ని తప్పించుకునే ప్రయత్నంలోని తన బైక్ యొక్క బ్రేక్ని సడన్ గా వేశాడు. ఆ బైక్ ఉన్నట్టుండి రోడ్డు మీద పల్టీ కొట్టింది. రాహుల్కి అప్పుడు యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ క్షణంలో తన్ని తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. తర్వాత హాస్పిటల్లో రాహుల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఆఫీస్ నుంచి రాహుల్ ఫ్రెండ్ అయిన రమేష్ ఒక పూల గుచ్చును తీసుకొని గెట్ వెల్ సూన్ చెప్పడానికి రాహుల్ దగ్గరికి వచ్చాడు. రాహుల్, నువ్వు త్వరగా కోలుకోవాలి. ఇది నా తరపు నుంచి, మన బాస్ తరపు నుంచి, ఇంకా వాచ్మెన్ అంకుల్ కాకుండా మొత్తం స్టాఫ్ నీకోసం ప్రార్థిస్తూ ఉంది. వాచ్మెన్ అంకుల్ కాకుండా అంటే? అవును, నిన్న రాత్రి ఒక రోడ్డు ప్రమాదంలో వాచ్మెన్ అంకుల్ చనిపోయారు. వాచ్మెన్ అంకులా? అరే, వాచ్మెన్ అంకుల్ తన తావీజుని నాకిచ్చి నా ప్రాణాలు కాపాడాడు, తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి రాహుల్ దుర్గామాత లాకెట్ని రాహుల్ తన మెడలోంచి ఎప్పుడూ కూడా బయటికి తీయలేదు. ఆ దుర్గామాతకి పరమ భక్తుడైపోయాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.